సూర్యాపేట జిల్లా కోదాడలో టీఎస్ యూజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు టీజేఎస్ సిద్దిపేట భవానీరెడ్డి ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడానికి కోదాడలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. ఒక సమ్య ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడానికి కోదాడలో పెద్ద ఎత్తున ఊరేగింపు తీశారు. మనకు వచ్చే రాష్ట్రాలకు కూడా చేయడం జరిగింది. 11 రోజులు పైగా పూర్తయినటువంటి ఒక ఆర్టీసీ సమ్య ప్రభుత్వంకు చీమగొట్టినట్టు కూడా లేదు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్గొన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఇంకా చల్లం రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వము అధికార దురహంకారంతో పండుకున్నదా, లేకపోతే ప్రజలు ఏ ఒక ఆశయాలతో వారిని ఎన్నుకున్నారో దాన్ని మర్చిపోయి మరి కేవలం అధికార అనుభవం కోసమే అనుభవించడానికి కోసమే వారు ఈరోజు అధికారం ఉన్నారా అని చెప్పేసి తెలియజేసిన అవసరం ఉన్నది. బంగారు తెలంగాణ వస్తే అందరి యొక్క సమస్యలు తీరుతాయి, ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆ రోజు సకల జన సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మర్చిపోయి వారి యొక్క భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ఆ రోజు సమ్మెలో పాల్గొని తెలంగాణని మనం తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల మీద కేసులు, కార్మికుల మీద కేసులు, కార్మిక సమ్మెలు చేస్తుంటే కనీసం మాట్లాడేటటువంటి ఇన్నిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వారి పార్టీలో ఉన్నటువంటి ఎంపీలే ఈరోజు మాట్లాడండి చర్చ రాండి అని చెప్తా ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం నోరిప్పట్లేదు. ఎందుకు ఈ మౌనం ప్రకటిస్తూ ఉన్నారు? ఇద్దరు కార్మికులు చనిపోతే బలవంతంగా తొందరపడి 10 గంటలకు రాత్రిపూట మధ్యరాత్రి రాత్రిపూట హిందూ సాంప్రదాయం ఎన్నడూ లేనిది విధంగా అంతిమ సంస్కారం చేయిస్తారు శ్రీనివాస్ రెడ్డిది. సురేందర్ గౌడ్ని చనిపోతే అక్కడ పోతున్నటువంటి యొక్క ప్రజల్ని జనాన్ని నాయకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి గోషామయాలు చేయడం తీసుకోవడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఈ యొక్క ప్రజాస్వామ్య ఒక తెలంగాణ మనం ఉన్నది, లేకుంటే నిరంకుశ తెలంగాణ ఉన్నాం మనం. ముఖ్యమంత్రి గారు నిరంకుశ ఒక పరిపాలనతో ఈరోజు కార్మికులు సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి డిమాండ్లు ఏతున్నాయో దాన్ని న్యాయం అనేటువంటి డిమాండ్లు ఇవి, దాని మీద ఆలోచించాలి, చర్చలు జరపాలి. కనీసం చర్చలు జరపకుండా ఈరోజు ప్రభుత్వం మొండి వేఖరి ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా కార్మికులతో ఉన్నది, వారికి సమ్యక పూర్తి మద్దతు పలుకుతూ ఉన్నది. వారికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, అధైర్యపడకండి, ధైర్యంగా మనందరం కూడా మనం ప్రభుత్వంతో పోరాడదాము. ఎవరు కూడా ఆత్మహత్యలకు ఎటువంటి ఒక చర్యలకు మీరు పాల్గొకండి, అది మంచిది కాదు. మనం బతుకుంటేనే రేపు మనం రాబోయే హక్కుల్ని మన కుటుంబాన్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరు ఈ విధంగా అధైర్యపడితే ఆ 48,000 మంది ఉద్యోగాలు ఎక్కడ పోవు, మేము అండగా ఉండి మీకు మళ్ళీ ఇప్పిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ
ఈరోజు మరొకసారి కార్మికుల పట్ల పక్షాన బీజేపీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. గోదావరి నగరంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా కార్మికులకు వారి సాంఘీభావం తెలిపారు. వారితో పాటు నేను కూడా వచ్చాను. స్వగ్రామం కూడా ఇక్కడే కాబట్టి నాకున్నటువంటి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో నేను మరొకసారి వారికి నా యొక్క సాంఘీభావం తెలుపుతాను.